జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఈసీ మరింత కట్టుదిట్టం చేస్తుంది, మరింత సీరియస్ అవుతుంది, నిఘాను కూడా మరింత పెంచింది. మరి ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గంపై కేంద్రం ప్రత్యేక నిఘాను పెట్టింది. కాకినాడ నగర నియోజకవర్గం పైన డేగ కన్ను పెట్టింది ఈసీ. పోలింగ్ తర్వాత పలు నియోజకవర్గాలలో జరిగిన హింసాత్మక ఘటనలను దృష్టిలో ఉంచుకొని కౌంటింగ్ ప్రక్రియపై ఎన్నికల కమిషన్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. హింసాత్మక ఘటనలు జరిగే నియోజకవర్గాలను గుర్తించి అక్కడ అదనపు బలగాలను మోహరించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటూ ఉన్నారు. గొడవలకు దిగే వ్యక్తులను గుర్తించి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. ఈసీ ఆదేశాలతో రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం నివేదిక ఇచ్చింది. దీంతో పిఠాపురం, కాకినాడ నగర నియోజకవర్గాల్లోనూ కౌంటింగ్కు 3 రోజుల ముందు, తర్వాత 4 రోజులు హింసాత్మక ఘటనలు జరిగే అవకాశం ఉంది అని హెచ్చరికలు జారీ చేసింది. ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో అప్రమత్తమైంది ఎన్నికల సంఘం. కౌంటింగ్కు 2 రోజుల ముందే ఈ నియోజకవర్గాల్లో కేంద్ర బలగాలతో పహారాకు నిర్ణయం తీసుకున్నారు. పిఠాపురం, కాకినాడ సిటీలో గొడవలకు ప్రేరేపించే సుమారు 20 మందిని గుర్తించినట్టుగా తెలుస్తోంది. అనుమానితుల కదలికలపై ఇంటెలిజెన్స్ వర్గాలు నిఘాను పెట్టాయి. జిల్లాలో పెట్రోల్ బంకులపై కూడా కొన్ని ఆంక్షలు విధిస్తున్నట్టుగా తెలుస్తోంది. జూన్ 10వ తారీఖు వరకు ఈ ఆంక్షలు ఉంటాయి. కంటైనర్లు, బాటిళ్ళు, డ్రమ్ములు, పెట్రోల్, డీజిల్ అమ్మొద్దు అని ఆదేశాలు జారీ చేశారు. లూజ్ పెట్రోల్ అమ్మొద్దు అని, విడిగా పెట్రోల్ అమ్మొద్దు, కేవలం వాహనాల్లో మాత్రమే ఫ్యూయల్ నింపండి, ఎవరైనా బాటిల్స్లో ఫ్యూయల్ ఇమ్మని అడిగితే ఇవ్వద్దు అనే ఆదేశాలు బంకులకు కూడా వెళ్ళినట్టుగా తెలుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రకాష్తో మాట్లాడదాం. ప్రకాష్, పోలింగ్ రోజు రాష్ట్రంలో జరిగిన కొన్ని హింసాత్మక ఘటనల నేపథ్యంలో పిఠాపురం, కాకినాడలో కూడా హింసాత్మక ఘటనలు తలెత్తే అవకాశం ఉంది అనే నివేదిక ఇచ్చినట్టుగా తెలుస్తోంది. దీంతో అక్కడ ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ఎస్, రాష్ట్రంలో పోలింగ్ ప్రక్రియ అయితే ప్రశాంతంగా ముగిసినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో జరిగినటువంటి హింసాత్మక ఘటనలు దృష్టిలో పెట్టుకుని కౌంటింగ్ ప్రక్రియ ఏదైతే ఉందో, కౌంటింగ్ ప్రక్రియ మొత్తం అంతా కూడా ఎన్నికల కమిషన్ అయితే సిద్ధపడుతుందో అన్ని ఏర్పాట్లు కూడా చేస్తారు. దానికి అనుగుణంగా గత కొన్ని ప్రాంతాల్లో కొన్ని నియోజకవర్గంలో జరిగినటువంటి హింసాత్మక సంఘటనలు ఎక్కడైతే జరిగాయో, అదేవిధంగా ప్రధానంగా మరికొన్ని ప్రాంతాల్లో ఎక్కడైతే జరుగుతాయో, అంతేకాకుండా ఎన్నికల రోజు కూడా ప్రశాంతంగా పోలింగ్ కూడా ఏదైతే జరిగిందో, అక్కడ ఎక్కడైతే ప్రాంతాల్లో ఎక్కడైతే హింసాత్మక ఘటనలు జరిగాయో ఆయా ప్రాంతాలను గుర్తించడం కాకుండా ఈ యొక్క కౌంటింగ్ రోజు కూడా అంతా కూడా ప్రశాంతంగా జరిగేందుకు ఎన్నికల కమిషన్ ఇప్పటికే అన్ని కూడా ఏర్పాట్లు కూడా చేస్తున్న పరిస్థితి కొన్ని రోజులు మాత్రం ఉంది. ఈ నేపథ్యంలో ముఖ్యంగా ఎక్కడైతే ఘటనలు జరుగుతున్నాయో, అక్కడ ఎక్కడైతే జరిగే అవకాశం ఉందో ప్రాంతాలను కూడా గుర్తించారు. ముఖ్యంగా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే నియోజకవర్గం ఉందో, పిఠాపురం నియోజకవర్గం, దానిపైన ఫోకస్ పెట్టిందని ప్రధానంగా చెప్పొచ్చు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేయడంతో నేపథ్యంలో అక్కడంతా కూడా హింసాత్మక ఘటనలు జరిగే అవకాశం ఉందని, అలాగే కాకినాడ సిటీలో పాటు అలాగే పిఠాపురంతో పాటు 2 ప్రాంతాలలో కూడా హింసాత్మక ఘటనలు జరిగే అవకాశం ఉందని ముందుగా ఇంటెలిజెన్స్ కూడా, నిఘా వ్యవస్థ కూడా ముందుగానే అప్రమత్తమైన పరిస్థితి ఉంది. అలాగే ఈ ప్రాంతాల్లో ఎక్కడెక్కడ అనుమానితులు ఉన్నారు, ఏ ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో వారు గుర్తించే పనిలో ఇంటెలిజెన్స్ అయితే ముందుగానే రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశాలు అయితే ఎన్నికల కమిషన్ అయితే జారీ చేసింది. ఆ ప్రకారంగానే ఈ యొక్క పిఠాపురం నియోజకవర్గంతో పాటు కాకినాడ నియోజకవర్గం, టౌన్ సిటీ నియోజకవర్గం ఏదైతే ఉందో అక్కడ కూడా ప్రధానంగా ఎవరైతే అనుమానితులు ఉన్నారో, ఏ ప్రాంతాల్లో గొడవలు జరిగే అవకాశం ఉందని కూడా ఇంటెలిజెన్స్ కూడా రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా ప్రధానంగా కౌంటింగ్ రోజు ముందు 3 రోజులతో పాటు, అలాగే తర్వాత మరొక 4 రోజులు మొత్తం కూడా పూర్తిగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలి, అలాగే భారీగా బలగాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేసింది. అలాగే సిఆర్డిఎఫ్ బలగాలతో పాటు, అలాగే సిఐఎఫ్ బలగాలు, అలాగే ఏపీఎస్పి బలగాలు, ఏఆర్సీబీ పోలీసు బలగాలు, భారీగా 4 రకాల డిపార్ట్మెంట్ బలగాలు కూడా భారీగా 3 రెండు నియోజకవర్గాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేసుకునేందుకు అన్ని ఏర్పాటు కూడా చేస్తుందని చెప్పాలి. ఈ నేపథ్యంలో ముందుగానే ఇంటెలిజెన్స్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం మొత్తం అంతా కూడా అలర్ట్ అయిందని మనం ప్రధానంగా చెప్పొచ్చు. పిఠాపురంలో గొడవలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది, ఎందుకంటే అక్కడ కౌంటింగ్ రోజున కూడా జనసైనికులు కావచ్చు, అలాగే వైసీపీ నాయకులు కూడా భారీగా ఇరు వర్గాల మధ్య కూడా ఘర్షణ దిగే అవకాశాలు ఎక్కువ కనపడతాయని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో గతంలో పోలింగ్ నాడు కూడా ఇదే ప్రక్రియ కొన్ని ప్రాంతాల్లో ప్రకాశ్ నిజానికి ప్రచార సమయంలో హోరాహోరీగా జరిగినప్పటికీ పోలింగ్ మాత్రం ఆ నియోజకవర్గాల్లో ప్రశాంతంగానే ముగిసింది. కానీ ఇంటెలిజెన్స్ మాత్రం పోలింగ్, కౌంటింగ్కి 3 రోజుల ముందు, కౌంటింగ్ తర్వాత 4 రోజులు కొన్ని హింసాత్మక ఘటనలు జరిగే అవకాశం ఉందనే అభిప్రాయానికి రావడానికి కారణం ఏంటి? అలాంటి సంకేతాలు ఏమైనా కనిపిస్తున్నాయి అక్కడ?
ఎస్ అంటే మన కొన్ని కొన్ని రోజులుగా పిఠాపురం నియోజకవర్గంలోనే ప్రధానంగా కొన్ని ప్రాంతాల్లో అనుమానితులను కూడా గుర్తించడం జరిగింది. అంటే 20 మంది అనుమానితులను గుర్తించడంతో పాటు అలాగే కాకినాడలో కూడా కొంతమంది వాళ్ళ కదలికలపై కూడా గుర్తించి వాళ్ళ కదలికలపై కూడా పూర్తిగా డాగే కొన్ని వేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి. ఎందుకంటే గత హింస అంటే ప్రశాంతంగా కొన్ని జరిగినప్పుడు కొన్ని ప్రాంతాల్లో జన సైనికులకు ఇప్పటికే భారీగా పిఠాపురం నియోజకవర్గంపై బెట్టింగ్లు కావచ్చు, అలాగే అన్ని ప్రాంతాల్లో కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అక్కడ బెట్టి ఈ యొక్క రిజల్ట్ తర్వాత పరిణామాలు అంటే ఊహించిన రైతులు జన సైనికులు అంతా కూడా ఎక్కువగా ముందుకొచ్చి వాళ్ళంతా కూడా ప్రచారాలు చూపించే అవకాశం ఉంటుంది. ఈ యొక్క రిజల్ట్ బట్టి పరిణామాలు వైసీపీకి ఇద్దరు అలాగే జన సైనికుల మధ్య కూడా గొడవలు జరిగే అవకాశం ఉంటుందని వాళ్ళంతా కూడా ముందొచ్చి హెచ్చరికలు అయితే జారీ చేశారని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే వాళ్ళంతా కూడా అక్కడ ఇంటెలిజెన్సీ విభాగం ఏదైతే ఉందో ముందుగా అలర్ట్ అవ్వడం కాకుండా అక్కడ ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి పెట్రోల్ బంకులపై కూడా ముందుగా కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి 2 నియోజకవర్గాల మీద పూర్తిగా ఫోకస్ పెట్టింది. అక్కడ ఉన్నటువంటి జేసీ ఎవరైతే ఉన్నారో జేసీ కూడా పెట్రోల్ బంకులు కూడా ఆదేశాలు జారీ చేశారు. ఎవరు కూడా ఆ పెట్రోల్ బాటిల్లోనూ అలాగే ట్యాంకర్లోనూ అలాగే డబ్బాల్లోనూ కూడా ఎవరు కూడా విడిగా పెట్రోల్ డీజిల్ కూడా అమ్మవద్దని అలాగే కేవలం వాహనాల్లో మాత్రమే నింపాలని ఒక హెచ్చరిక కూడా ఒకరు నోటీసులు కూడా జారీ చేసింది. ఈ యొక్క ఆంక్షలు జూన్ 10 వరకు కూడా ఉంటాయని చెప్పడం జరిగింది. అలాగే ప్రధానంగా కాకినాడ సిటీలో ఇదే ప్రధానంగా చూసుకుంటే అక్కడ వైసీపీ అభ్యర్థి ఉన్నటువంటి దోరపూడి చంద్రశేఖర్ రెడ్డి అలాగే టీడీపీ అభ్యర్థి వనమాడి కొండబాబు ఇద్దరి మధ్య కూడా ఆ రోజు పోలింగ్ నాడు కూడా కార్యకర్తలు ఇరువురి మధ్య కూడా ఘర్షణ వాతావరణం జరుగుతుంది. 27 వార్డులో అత్యంత ఎక్కువగా అక్కడ గొడవలు జరిగాయి. ఈ నేపథ్యంలో అక్కడ కాకినాడతో పాటు వైసీపీ పిఠాపురంలో కూడా ప్రధానంగా కొన్ని ప్రాంతాల్లో కూడా గొడవలు జరిగినాయి, చెదురుమలు సంఘటనలు జరిగాయి. కానీ రిజల్ట్ తర్వాత పరిణామాలు అంటే కొంచెం అదుపు తప్పే అవకాశం ఉందని ఈ ఇంటెలిజెన్స్ వచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగానే ఈ యొక్క మొత్తం ఎన్నికల కమిషన్ అయితే ముందుగా రిపోర్టు తెప్పించుకున్నారు. ఆ రిపోర్టు ప్రకారంగా ఎక్కడ గొడవలు అవుతాయి, ఎవరెవరు అనుమానితులు ఉన్నారు, అనుమానితులు పూర్తిగా డేటా కావాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇంటెలిజెన్స్ కూడా ఇంత డేటా ఇవ్వడం జరిగింది. డేటా ఇచ్చిన ప్రకారం 20 మందిని గుర్తించారు. 20 మందిలో పాటు వాళ్ళు ఎవరు ఎవరు ఏటి కదలి మొత్తం వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు మొత్తం అంతా కూడా డేటా ఏ రోజు కావాలి వాళ్ళంతా కూడా ట్రాక్ అంతా కూడా డీటెయిల్స్ అంతా కూడా చెక్ చేసుకున్న పరిస్థితి వాళ్ళపై డాగ్ కన్ను వేశారు. అలాగే మొత్తం 2 నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో అలాగే కౌంటింగ్ రోజు ముందు రోజు 3 రోజులతో పాటు కౌంటింగ్ తర్వాత 4 రోజులు పూర్తిగా ఈ బలగాలు భారీగా మోహరించి ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా ప్రధానంగా హింసాత్మక ఘటనలు జరగకుండా ముందస్తుగా అప్రమైందని చెప్ప మనం అప్రమత్తం అవుతున్నట్టుగా మనం ప్రధానంగా చెప్పవచ్చు. రోహిత్ రాయుడు ప్రకాష్, పిఠాపురం నియోజకవర్గంపై కేంద్రం ప్రత్యేక నిఘాను పెట్టింది, కాకినాడ సిటీ పైన డేగ కన్ను పెట్టింది, పోలింగ్ తర్వాత పలు నియోజకవర్గాల్లో జరిగిన హింసాత్మక ఘటనల దృష్టిలో ఉంచుకొని కౌంటింగ్ ప్రక్రియపై ఎన్నికల కమిషన్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. హింసాత్మక ఘటనలు జరిగే నియోజకవర్గాలను గుర్తించి గొడవలకు దిగే వ్యక్తులను గుర్తించి నివేదిక ఇవ్వాలి అని ఆదేశాలు జారీ చేసింది. ఈసీ ఆదేశాలతో రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం నివేదిక ఇచ్చింది. పిఠాపురం, కాకినాడ సిటీ నియోజకవర్గాలలో కౌంటింగ్కు 3 రోజుల ముందు, కౌంటింగ్ తర్వాత 4 రోజులు హింసాత్మక ఘటనలు జరిగే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇంటెలిజెన్స్ నివేదికతో ఎన్నికల సంఘం అప్రమత్తమైంది. కౌంటింగ్కు 2 రోజుల ముందే ఈ నియోజకవర్గాల్లో కేంద్ర బలగాలతో పహారాకు నిర్ణయం తీసుకుంది. పిఠాపురం, కాకినాడ సిటీలో గొడవలకు ప్రేరేపించే సుమారు 200 మందిని గుర్తించి వారి కదలికలపై నిఘాను పెట్టారు. జిల్లాలో పెట్రోల్ బంకులపై కూడా కొన్ని ఆంక్షలు విధించారు. జూన్ 10 తారీఖు వరకు ఈ ఆంక్షలు ఉంటాయి. కంటైనర్లు, బాటిళ్లు, డ్రమ్లు లో పెట్రోల్ డీజిల్ అమ్మొద్దు అని ఆదేశాలు జారీ చేశారు.